పెళ్లి కాగానే అత్తమామలను నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టే కోడళ్లు ఎందరు. పెళ్లం మాట విని అమానాలను గెంటిపారేసే కొడుకులు ఇంకెందరు. ఎన్నో ఇళ్లలో ఇలాంటి సన్నివేశాలు మామూలే. చాలా చోట్లయితే ఇవాళ మామూలైపోయింది. దీంతో కన్నవాళ్లు అనాథలుగా మారి అక్కడా ఇక్కడా పడుకుంటూ అందినది ఏదో తింటూ అనాథలుగా బతుకుతున్నారు. ఇలాంటి వాళ్లకి ఒక చావు దెబ్బగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం సృష్టించింది. ఉద్యోగం కోసమో లేక అత్త కోడల మధ్య వివాదాలు తారాస్థాయికి వెళ్లడం వలనో గత్యంతరం లేని పరిస్థితుల్లో తనను కనిపించిన అమ్మానాన్నలను వదిలి వేరుకాపురం పెడుతూ ఉంటారు. అయితే తల్లిదండ్రులను వదిలి వేరుకాపురం పెట్టాలని ఒకవేళ భార్యలు డిమాండ్ చేసిన పక్షంలో కన్నవారిని వదిలి రాలేక మనోవేదన చెందే భర్తలకు ఇప్పుడు న్యాయ సహకారం కూడా లభించనుంది. గతంలో భర్తగా భార్యకు న్యాయం చేయాలి అన్న చట్టం అండ చూసుకుని భార్యామణులు వేరుకాపురానికి భర్తలను ఉసిగొలిపేవారు. కానీ అలాంటి పరిస్థితుల నుంచి ఉపశమనమిస్తూ భార్యలు తమ భర్తలతో బలవంతంగా వేరుకాపురం పెట్టించేందుకు ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలో ఆమెకు విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. హిందూ సమాజంలో తల్లిదండ్రుల యోగక్షేమాలు చూడడం కుమారుడి ధర్మం. ఇది సర్వసాధారణ ప్రక్రియ అని తెలిపింది. భర్తను ఆయన తల్లిదండ్రుల నుంచి వేరు చేయాలని భార్య ప్రయత్నించడం క్రూరత్వమే అని, అలాంటప్పుడు విడాకులు కోరవచ్చని తెలిపింది. జస్టిస్ ఏఆర్ దవే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన దేశ సర్వోన్నత న్యాయస్థానం దిశభ్య ధర్మాసనం కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కేసులో ఈ తీర్పు చెప్పింది. వేరుకాపురం పెడదామని భార్య కోరితే తగిన కారణం ఉండే తీరాలి అని ధర్మాసనం తెలిపింది. కానీ పెంచి చదివించిన తల్లిదండ్రుల బాగోగులను చూడడం కుమారుడి నైతిక చట్టపర బాధ్యత అని పేర్కొంది. మనం వేరుగా ఉందాం అనడం మన సంస్కృతికి విలువలకు దూరం కావడమేనని, అది పాశ్చాత్య ధోరణి అని తెలిపింది. అంతేకాదు ఈ తరహా కేసులతో భర్తలకు దూరమైన భార్యలకు వారి భర్త నుంచి పరిహారం కోరే హక్కు కూడా లేదని స్పష్టం చేసింది. కానీ పెంచి చదివించిన తల్లిదండ్రుల వాగోగుల్ని చూడడం కుమారుడి నైతిక బాధ్యతగా ధర్మాసనం పేర్కొంది. మరి తీర్పు ప్రభావం వేరుకాపురం కోసం వేధించే భార్యల మీద ఎంత ఉంటుందో చూడాలి.